अंदर नमस्कार विंत जी रूरल एमएलए श्रीधर रेड्डी गारु आयन निद्रपोयि इप्पुडे मेलुकु वच्चिंदि आयन की मन जीजीहेच की वेल्लि अक्कड उंडे मन मेडिकल कॉलेज की वेल्लि आयन డాక్టర్స్ ఉన్నారు జూనియర్ డాక్టర్స్ వాళ్ళకి 70,000 రూపాయల జీతం చెప్పి 50,000 రూపాయలు ఇస్తున్నారు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి అందరికి 70,000 ఇమ్మనేడు ఇంకా పని బాగు చేసుంటే ఇంకా ఎక్కువ ఇమ్మనేడు దీనికి ఈ డబ్బులు ఇవ్వకుండా ఆపేది ఐఏఎస్ ఆఫీసర్లు అని చెప్తున్నారు ముందుగా నేను ఆయనకి అభినందిస్తున్నాను ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా మేము అదే చెప్పేది ఈ ప్రభుత్వంలో అందరికి అన్యాయాలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో అందరికి మోసం జరుగుతా ఉంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ రోజు फ्रंट लाइन वारियर्स प्राणाल सहितं त्यागालु चेयडानिकि रेडी अयि ई करोना महम्मारी तो फाइट चेयडानिकि प्रजल प्राणालु रक्षिंचडानिकि युवकुलु वाळ्ळ अम्मा नान्नोळ्ळु गानि एंदुकुले अनि चेप्पुंटारु ई परिस्थितिलो एंदुकनि अटुवंटि यंग डाक्टर्स ई रोजु मन कलेक्टर सूपरिटेंडेंट इच्चिन అడ్వర్టైజ్మెంట్ ని చూసి దీంట్లో గాని 70,000 రూపాయలు ఇస్తామని క్లియర్ గా ఈ యొక్క ఇంటర్వ్యూలో వాకిన్ ఇంటర్వ్యూలో 70,000 ఇస్తామని క్లియర్ గా చెప్పి ఉంది నేను అదే చెప్పేది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి చూడండి మీరు అది అమరావతి విషయం కావచ్చు అప్పుడు గాని అసెంబ్లీలో ఇక్కడనే ఉంటది రాజధాని క్యాపిటల్ ఇక్కడే ఉండాలి 30,000 ఎకరాలు కావాలి అని చెప్పి కుల రాజకీయాలు చేశాడు మీకు చెప్పాడు సారాయి తీసేస్తా అన్నాడు సారాయి మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రం సారాయిపైన బ్రతుకుతా ఉంది ఈ రాష్ట్రానికి ఆదాయం సారాయి మాత్రమే అభివృద్ధి ప్రజల యొక్క అభివృద్ధి ప్రజల యొక్క వ్యాపారంలో అభివృద్ధి అయ్యి ట్యాక్సులు కట్టే పరిస్థితి లేదు ఇక్కడ ఈ రోజు ఓన్లీ సారాయి పైన బ్రతుకుతుండే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మన రాష్ట్రమే అని గాని తెలియజేస్తున్నాను ప్రతి చిన్న మాట గాని చెప్పేది ఒకటి చేసేది ఒకటి అలాగనే ఈ రోజు డాక్టర్స్ కి 70,000 చెప్పి 50,000 ఇస్తామని బేరాలాడింది గాని ఈ ప్రభుత్వమే ఐఏఎస్ ఆఫీసర్లకు ఏంది వాళ్ళ జోబీలోకి వస్తాయి డబ్బులు లేదు మీరు చూడండి ఇల్లు నేను ఫ్రీగా ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చూడండి నేను 300 చదరపు అడుగులకే ఇస్తాను మిగతా వాళ్ళు ఏం గొప్పవాళ్ళు వాళ్ళు 65 చదరపు అడుగులు పెంచుకొని తీసుకున్నారు 100 చదరపు అడుగులు పెంచి తీసుకున్నారు ఆడబిడ్డలు ఉంటారని ఇంకో బెడ్రూమ్ ఉండే ఇల్లు తీసుకుంటే వాళ్ళని తీసేశారు నేను ఎందుకు ఇన్ని చెప్తున్నానంటే ఇవన్నీ గాని శ్రీధర్ మనసుకి అర్థమై నోరు ఎత్తలేక లాస్ట్కి ఇప్పుడు బస్ అయ్యాడు అయితే నేను చెప్పేది శ్రీధర్ గారు మీరు ఐఏఎస్ ఆఫీసర్లు కాదు తిట్టాల్సింది మీరు జగన్ మోహన్ రెడ్డిని తిట్టాల్సింది గాజు వేసుకున్నారా మీరు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు ఇదే జీజీహెచ్ లో ఉన్న వరద నీళ్ళు వచ్చి కరెంట్ మొత్తం పోయి అనేక మంది చనిపోయారు ఏం చేస్తున్నావు అప్పుడు నిద్రపోతున్నావా నిన్నగాక మొన్న వలస కూలీలు ఇదే జీజీహెచ్ లో కదా వచ్చారు నువ్వు ఎందుకు రాలేదు నిద్రపోతున్నావా నేను చెప్తున్నా మేము మొన్న వలస కూలీలు అప్పుడు పోయినప్పుడు అక్కడ ఉండే డాక్టర్లు నాతో మాట్లాడాలంటే ఎనకుండే క్యాంటీన్ దగ్గర పోయి కూర్చొని వాళ్ళతో మాట్లాడాం వాళ్ళ సమస్యల గురించి చర్చించాం నిన్న కాక మొన్న గాని ఒక 40 మంది డాక్టర్లు చేర్చేయడం జరిగింది మా ఇంట్లో ఇది ఇంకా వేరే విషయాలన్నీ కలిపి మేము అప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడాం కలెక్టర్ గారు మేము 70,000 రూపాయలు ఇస్తున్నాము
జేసీ అదే ప్రభాకర్ రెడ్డి చెప్పారు నాకు మేము ఇస్తున్నాం 70,000 సిఎఫ్ఎంఎస్ లో అప్డేట్ చేస్తున్నాము వీళ్ళకే కాదు రెగ్యులర్ ఎంబీబీఎస్ డాక్టర్లు గాని ఇప్పుడు దాకా జీతాలు ఇవ్వలేదు సార్ అక్కడ ఇస్తే కదా మేము ఇవ్వడానికి వీళ్ళేమన్నా బ్రోకర్ల మధ్యవర్తుల ఐఏఎస్ లో కాదే వాళ్ళ పని ఏంది సక్రంగా జరుగుతుందా లేదా చూడటం వీళ్ళేమన్నా మనలాగా కాంట్రాక్టర్లు ఇసకదే జోబిలో వేసుకోవడానికి కాదు ఈరోజు జగన్మోహన్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు దాకా మిగతా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా కావాలని ఆపేసి ఈరోజు సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ అవుతా ఉంది రేపు సోమవారానికి డబ్బులు ఇస్తారు ఇది తెలుసుకున్నామన్న నిద్ర లేచిన మన శ్రీధర్ రెడ్డి ఈ రోజు పోయి ఆ యొక్క జూనియర్ డాక్టర్స్ దగ్గర పోయి డ్రామాలు చేస్తున్నారు నేను అడుగుతున్నా ప్రజలు నీకు ఓటేసిన దేనికి వాళ్ళతో పాటు కూర్చొని ఏడవడానికి కాదు వాళ్ళ కోసం నువ్వు పోయి ఈ రోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు కూర్చోవాల్సింది మంత్రి ఇంటి కాడ కూర్చో జగన్మోహన్ ఇంటి ముందు కూర్చోండి ఆరోగ్య శాఖ మంత్రి ఇంటి ముందు కూర్చోండి ధర్నాకి మీరు ఇక్కడ వచ్చి ఈ ఏదో పాతకాల సినిమా డ్రామాలు చేస్తా ఉంటే ఇంకా నమ్మే ప్రజలు లేరు ఇక్కడ ఎవరు లేరు నువ్వు అక్కడ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ వస్తున్నాయి డ్రామా చేస్తున్నాడు అని నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ వస్తున్నాయి అందరికి డ్రామాలు ఏం చేస్తున్నాడని ఇవన్నీ మానండి నేను అడుగుతున్నా ఈ మొత్తం జీజీహెచ్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు కలెక్టర్ ఇస్ ది చైర్మన్ మీరు కో చైర్మనా కాదా అభివృద్ధి చేయడానికి కో చైర్మనా కాదా గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ జీజీహెచ్ లో ఒక సిటీ స్కాన్ లేదని ఓరేనాయనా మీరు ఎంత సిటీ స్కాన్ లేదు అని నాకు బహుశా అందరు మీడియా వాళ్ళ దగ్గర ఉంటాయి రికార్డ్స్ తీస్తే ఒక సిటీ స్కాన్ లేదు దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక ల్యాబ్ లేదు మొన్న నీళ్లు టెస్ట్ చేయడానికి 4 రోజులు తీసుకున్నారు నీళ్లు టెస్ట్ చేయడానికి అక్కడ వచ్చే అందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు జీజీహెచ్ వచ్చి ప్రతి యాక్సిడెంట్ కేసు ఇమీడియట్ గా మీరు ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి అక్కడ వస్తుంది పోలీసులు కేసు రిజిస్టర్ చేయడం కోసం జీజీహెచ్ తీసుకెళ్తారు అక్కడి నుంచి సిటీ స్కాన్ లేదు అది లేదు ఇది లేదు మళ్ళా పోండి అపోలోకి మళ్ళా పోండి సింహపూరికి మళ్ళా పోండి బొల్లేనికి ఇదే కదా కథలు జరిగేది అక్కడ ఆ అక్క హెడ్ ఇంజురీతో వచ్చిన ఒత్తులు గంటల దగ్గర మీరు ఆడ కేసు రాసి పోయేప్పటికి ప్రాణాలు పోయా నేను అడుగుతున్నాను ఎప్పుడైనా ఎన్ఏబిహెచ్ రిపోర్ట్ చూసావా నువ్వు శ్రీధర్ రెడ్డి ఎప్పుడైనా చూసావా ఆ ఆసుపత్రికి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కో చైర్మన్ కదా ఆ ఆసుపత్రికి ఏమేం షార్ట్ ఫాల్స్ ఉన్నాయో ఎప్పుడైనా చూసావా ఆ ఆసుపత్రిలో రేడియాలజిస్ట్ లేడు ఆ ఆసుపత్రిలో ఉండాల్సిన నర్సెస్ లేరు ఆ ఆసుపత్రిలో ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆ ఆసుపత్రిలో ఉండాల్సిన రికార్డ్స్ ఆన్లైన్ అవ్వలేదు ఇంకా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్ని ఆన్లైన్ అయ్యాయి ఈరోజు జీజీహెచ్ ఆన్లైన్ కాలేదు మేము చెప్పేది ఒకటే రేపు డబ్బులు ఇస్తున్నారు కలెక్టర్ గారితో మాట్లాడాం జాయింట్ కలెక్టర్ మాట్లాడాం వాళ్ళకు 1 రూపాయి తగ్గిమని జాయింట్ కలెక్టర్ గారు ప్రభాకర్ రెడ్డి మొన్ననే చెప్పారు ఈరోజు కావాలని జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వకుండా చేసే దాన్ని ఈరోజు కావాలని అమాయకమైన ఐఏఎస్ పైన వీళ్ళ మాట ఇంకేదో ఇనుండ్రు ఇంకా ఏదో వీళ్ళు చెప్పిన పాపం చేసి ఉండరు అందుకోసం ఈరోజు ఆ పనిగా ఐఏఎస్ పైన వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు గవర్నమెంట్ మూసేయమంటే మూసేస్తారు ఆసుపత్రిని రేపు పొద్దున్నే తెరిసోమంటే తెరిసేస్తారు వాళ్ళ వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఉండవు దాంట్లో ఈరోజు కావాలని నువ్వు రేపు డబ్బులు ఇస్తున్నారని తెలిసి ఆయన ఏదో రెడ్డి గారు ఫోన్ చేశారంట అండించున్నారు సజ్జల రామకృష్ణ చేసేది ఏంది అందరు రాష్ట్రం మొత్తం ఇస్తా ఉంటే నెల్లూరుకి సజ్జల రామకృష్ణ చేసేది ఏంది నెల్లూరుకి ఇక్కడ ఉండే ఆయన బాలినేని శ్రీనివాస్ ఆయన చేసేది ఏంది ఆల్రెడీ మంత్రి అనిల్ ఇదే జూనియర్ డాక్టర్స్ వెళ్ళి నెల ముందు అనిల్ దగ్గరికి వెళ్తే అనిల్ ప్రామిస్ చేశాడు అయ్యా అందరికి ఇస్తుంటే మీకు ఇస్తాం తప్పకుండా ఏదో అయిపోయింది అంటే ఈ జూనియర్ డాక్టర్స్ అందరూ కేకులు పోసుకొని వచ్చేసింది మా జీతాలని సంబరపడారు అప్పుడు నువ్వేం చేస్తున్నావు శ్రీధర్ రెడ్డి నిద్రపోతున్నావా అప్పుడు ఎమ్మెల్యే కాదా నువ్వు
అప్పుడు ఎమ్మెల్యే కాదా మేము చెప్పేది ఒకటే ఈ రోజు నీకు ఒక గంట పోయి నిరసన మైక్ తీసుకొని మాట్లాడంగానే జూనియర్ డాక్టర్స్ జీతాలు వచ్చేస్తా ఉంటే ఇంకెందుకు నాయనా ఇన్ని రోజులు రెండు సంవత్సరాల నుంచి ఇల్లు ఎందుకు ఇవ్వలేదు నీ తప్పే కదా నువ్వు పై మైక్ పెట్టుకోండి ఇల్లు వచ్చేసి ఉండేవి కదా నువ్వు మైక్ పెట్టుకోండి అమరావతి ఎందుకు 365 రోజులు 365 రోజులు ధర్నాలు ఎందుకు అమరావతి నువ్వు అడిగితే వచ్చేస్తుంది కదా మైక్ పెట్టుకొని మేము చెప్పేది ఒకటే ఈరోజు అధికార పక్షము ఈరోజు చేయాల్సింది ఏంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి ఇలా జరుగుతుంది వీళ్ళకి ఇంటర్వ్యూలు లేవండి వీళ్ళకి అక్కడ పోవడానికి డోర్లు తెరిస్తే కదా జగన్మోహన్ రెడ్డి ఈ మంత్రులతో కానివ్వండి ఎమ్మెల్యేలతో కానీ మాట్లాడే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నియంత పాలన జరుగుతుంది ఒకటైతే అప్రిషియేట్ చేస్తాను నేను డైరెక్టో ఇండైరెక్టో ఈ యొక్క ప్రభుత్వం దుర్మార్గం ప్రభుత్వం అని శ్రీధర్ రెడ్డి చెప్పాడు దానికి నేను శ్రీధర్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానని తెలియజేస్తాను మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి